Sairishika presents SRT entertainments. This is Ram Talluri production. Ante enti? It's nothing but Nela Ticket. So generally Kalyan Krishna sir movie anagane colorful. Mana audio launch lo kuda adi kuda vinnam lendi. Colorful. So aa colorful movie lo enti? Anta colorful ga emundi ani chudalante okkari look chesukovali. Eskondi. So yes, this is a batch of Nela sir allo. Vela japna ledhu va ni తీసుకుంటా మరి మామూలా సార్ మన Nela Ticket బ్యాచ్ అంటే ఇది Nela Ticket అమ్మాయిలు ఇదన్నమాట మా బ్యాచ్ అంటే జనరల్లీ అమ్మాయిలు ఒక దగ్గర ఉంటే ఆ అల్లరే వేరు అది మాస్ మహారాజాతో ఉంటే ఆ అల్లరే డబుల్ అయిపోతుంది సో అలా సార్తో ఒక సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ మాకు అండ్ మాల్వికది ఎలాగో ఫ్రెష్ మూవీ కొత్త మూవీ సో ఆ అమ్మాయి ఫీలింగ్ మనం తర్వాత తెలుసుకుందాం సార్ ఫీలింగ్ కూడా తర్వాత తెలుసుకుందాం ఫస్ట్ నా ఇంట్రడక్షన్ ఆపేసి పక్కలో ఇంట్రడక్షన్ తీసుకుందాం యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చాలా మూవీస్లో ఫ్రెండ్ రోల్స్ చేశాను బట్ ఆ ఫిలిమ్స్ అన్నీ ఒక్కటైతే ఈ ఫిలిం నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈ మూవీలు ఇచ్చినంత ఫ్రెండ్ రోల్స్కి ఇంపార్టెన్స్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు అండ్ దట్ టు రవి గారు ఎస్ దట్ కళ్యాణ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఎస్ రవి తేజ గారు కూడా సార్ మీరు కూడా ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్స్తో పాటు అలాగే కాదు సార్ లేదు కూడా మీరు మా అందరితో అంత క్లోజ్గా మూవ్ అవడం చాలా ఫన్ అసలు అంటే బేసిక్లీ హీరో అన్నాక హీరోయిన్ ఫ్రెండ్స్ తో ఎవరు మాట్లాడరు కదా సార్ అవునా అంటే అలా ఏం లేదు అడగండి అందరి వాళ్ళ అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఈ మూవీలో మా టీమ్ అంతా చాలా చాలా ఎంజాయ్ చేసాము బికాస్ ఆఫ్ యూ అండ్ కళ్యాణ్ సార్ అండ్ మాల్విక అంటే అసలు హీరోయిన్ లా లేదు మాతో ఒక ఫ్రెండ్ లా సో చాలా హ్యాపీ ఈ మూవీ అందరికి అంటే ఐ మీన్ డెఫినెట్ గా మా అందరికి కొత్త ఎక్స్పీరియన్స్ సార్ సో ఐ వుడ్ లైక్ టు థాంక్ మిస్టర్ కళ్యాణ్ సార్ అండ్ రవి సార్ యాజ్ వెల్ మాల్విక థ్యాంక్ యూ సో మచ్ హలో సార్ మీతో సెకండ్ మూవీ నిజంగా నాకు చాలా 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 సార్ ఏ సార్ క్లారిటీ సెకండ్ కళ్యాణ్ సార్ తో రవి తేజ సార్ తో కూడా సెకండ్ మూవీ ఇద్దరితో నాది సెకండ్ మూవీ ఇది రాజా దిగ్గర్ చేశాను చాలా చాలా హ్యాపీ సార్ సారీ యా షార్ట్ మెమరీ యా ఇట్స్ ఓకే సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ అండ్ నేను పోతే ప్రమాదం మీరు మర్చిపోతే ఎంత ఒక ఫ్యామిలీలో ఉన్నాం సార్ షూటింగ్ లో చేయలేదు మేము చాలా ఎంజాయ్ చేసాం అలా చెప్తే బయట ప్రమాదం ఎలా చెప్తే ప్రొడ్యూసర్ డబ్బులు నిజంగా సార్ రవి సార్ ఆసమ్ థ్యాంక్ యూ చాలా చాలా మాకైతే నేను చాలా మూవీస్ చేశాను నేను కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు ఎవరితో కూడా ఇంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు కూడా మేమైతే సెట్ లో సూపర్ ఎంజాయ్ చేసాం సార్ సూపర్ వెరీ గుడ్ సాంగ్స్ కూడా అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ సార్ మీతో యాక్చువల్లీ నాదైతే మీతో ఫస్ట్ ఫిల్మ్ అండ్ కళ్యాణ్ సార్ తో ఆల్రెడీ ఇదివరకు వర్క్ చేస్తున్నాము సో వి ఆర్ సో హ్యాపీ సార్ అసలు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ బేసికల్లీ సెలబ్రిటీస్ తో ఎలా మూవ్ అలా అసలు ఐడియా లేదు రాంగనే డాక్టర్ కోట్ ఇచ్చారు అది నా డ్రీమ్ అన్నమాట చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఒకటి ఉండేది రాంగనే సార్ అదే సార్ చాలా థ్యాంక్స్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు తర్వాత మిమ్మల్ని చూసి వామ్మో రవి తేజ సార్ ఎంత మాట్లాడారు సార్ అనడం బేసికలీ నాకు అలవాట్లేదు ఇక్కడ అందరు సార్ 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 అంటుంటే చెప్పేది అదే సార్ అనొద్దు అంటారు సార్ అనొద్దు నాకు అసలు చాలా ఆ పదమే నాకు సరే ఓకే కంటిన్యూ అవుతారు అలవాటు కింద అయిపోయింది కదా నాని ఎలా పిలవాలి చెప్పండి సార్ కాల్ రవి నో ప్రాబ్లం కాల్ మీ ఆర్టీ కాల్ మీ ఆర్టీ నేనే చెప్తున్నాను కదా సో బేసికలీ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ రోజు అసలు అందరు ఎవరిని నేను సెలబ్రిటీస్ లా ఫీల్ అవ్వలేదు అంటే రెస్పెక్ట్ అలా ఇవ్వలేదని కాదు అందరినీ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అయ్యి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు రాగానే డైరెక్టర్ ని మీరెవరో అని కూడా అడిగాను ఫర్ ఎగ్జాంపుల్ నా ఆడిషన్ టైమ్ లో మీరెవరో చెప్తారా మీ ఇంట్రడక్షన్ అని ఈ గేమ్ ఇస్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా సేమ్ అదే అదే జరిగింది అన్నమాట నిజంగా జరిగింది సార్ ఒక పేరెంట్స్ So basically, if movie gurinchi maatladalante ఇప్పుడు ఇంతమంది అందమైన అందమైన ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు మాల్విక మీరు బై మిస్టేక్ రీప్లేస్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఈ గ్రూప్ లో ఎవరిని అక్కడ కాదు, ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగినావు, రేపు పొద్దున మొత్తం బ్రేకింగ్ న్యూస్ అని పడుతుంది. Basically, I didn't even imagine that I'll get an opportunity to work with such a great actor and director. I had only a dream, you know, that I should dance and perform on the stage. But the best thing what I liked was, I mean, everybody are so down to earth. They don't have that superior thing, you know, that hum log ye hain, wo hain. They are so grounded, so warm. I mean, they feel on sets everything was like family, you know. There was nothing like you are new or like you should be kept aside and kind of thing. Everything was like so perfect and everything was so good to me that it was the best experience I could ever have. Good. You were so concerned. Even now you'll be like concerned and you'll be you know, it's like haath rehta hai, kya khaya, you know. Someone is there to push me that yeah, you should become something which you didn't thought to become, like, you know. And thank you so much, Kalyan sir. I didn't even imagine that आप मेरे को chance दोगे, but वो बस ऐवे ही हो गया. Life में सब कुछ ऐवे हो जाता है. But बहुत फिराक था, जो भी था, मतलब it was perfect. Good, very interesting. मैं तो first day reject हो जाऊँगी सोचती, क्योंकि I questioned the director sir. मैं reject नहीं होंगी. अगर मैं reject हो भी जाती तो it would be like. पकड़ी चीज़. ऐसे मैंने भी सोचा था. I tried and I failed. I was not like मैंने try करा तो मैं fail हो गया. Fantastic, super. Thank you. Super. First, thank you, Kalyan sir. नानो ये प्रपंचन लोग के introduce करना तो. Okay. And specs ना ही लाने accept करना तो. Don't be nervous. Cinema la specs undadam dooram ledhu. Doctors kuntayi. Doctors kuntayi. So professional ne ila ikkada kuda chupincharu. Inkokati baga gurtochedi Kalyan sir lipsticks. Exactly. Lagastava. Lipsticks andaravi takku unnaya leda adi check chestunta untaru. Ravi sir gurinchi cheppali chanti. ఇదేనా గుర్తున్న పేరు చండి. ఇది నేను మూవీలో వర్క్ చేశాను కాబట్టి ఒకటి అబ్జర్వ్ చేసింది, చాలా జోక్స్ వేసుకుంటారు సెట్లో అందరూ. ఎక్కడైనా ఏదైనా లిమిట్ దాటుతుంది, ఎవరైనా అమ్మాయిని తప్పుగా అంటున్నారు, ఆయనకి సంబంధం లేకపోయినా సరే అనద్దు అని చెప్తారు. కాదు సార్, క్లారిటీ ఏంటంటే ఎవరైనా మాతో ఇలా బిహేవ్ చేస్తే అమ్మాయితో బిహేవ్ చేయాలి. ఇంకా హీరోయిన్, మన హీరోయిన్ అసలు హీరోయిన్ మేమంతా ఫ్రెండ్స్, తను హీరోయిన్, అది ఎక్కడ చూపించలేదు. తను చాలా డౌన్ టు ఎర్త్ ఉంది. When you will feel like, you know, you are low, and she can make out that. Yes. And if we'll go to her, she'll just motivate you like anything. Like she's motivating. She is. Wow. Yes, she's a. No, that has actually happened with me also. I have, and then Tandagar Chalsa really, ante. Wherever I go, I feel like I get rejected. It like everyone cheptuna sare, she'll say that poddun levagane addam mundu gurchoni I'm the beautiful, I mean I'm the most beautiful girl and evervariki nen poti kaadu ani oka feeling nilo pettukunnam anko, nik success success దగ్గరికి నువ్వు వెళ్తావు అంతే కదా. అనియారో నువ్వు చెప్పావు నేను చెప్పాను నాకు చెప్పింది. అంటే ఎప్పుడు నీకు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గొద్దు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు హై పెట్టుకో, ఎప్పుడైతే తగ్గుతుంది అనే ఫీలింగ్ వస్తుందో నా ఫోటో చూసుకో అలా ఏం చెప్పలేదు సార్. సో సార్ మీరు ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి షూట్ జరిగింది, మీకు బాగా మెమొరబుల్ ఆ ప్రతిరోజు మెమొరబుల్ అనేది కాదు సార్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అరే నెల టికెట్ అనగానే గుర్తొచ్చింది ఏదైనా? ఇదే ప్రాబ్లం చెప్పడం కష్టం, సీరియస్లీ చెప్పడం కష్టం. ఎనీథింగ్ లైక్ అట్లీస్ట్ ఇలా స్ట్రైక్ కానీ అసలు మాల్విక every day is there any memorable day for you in this Nela Ticket like specific movie? Specifically like arey yaar ye din to mera zabardast my first day of the shoot obviously first day. So how you felt? First day is memorable for her, last day is memorable for us. Maatalo matram cheppesaru teliyadu memorable me me wow, but yeah, we're just kidding, okay? All joking, okay? Smile, yeah, I like the smile. So yes, what you learned from sir? Ante Ravi Teja sir gurinchi ippadi varaku nee journey lo ayana chusi nu em nechukunnam. What you learned from Ravi Teja sir? Okay. I think from the first day onwards I have a thing that you know whenever I'm with a person I'll try to learn something from them. Like I have learned how to be a positive person from Kalyan sir. And I have told him many times that. And with Ravi sir, it's just, you know, he's very hardworking. He's very, very hardworking. And to think that he has done a lot of movies. And he's very down to earth. And he's very humble. So I think I have learned that from him. That you should always be humble and energetic and very hardworking. And as I have told it in my speech also that he is an inspiration to me. So yeah. Wow. That's super. That's really like nijangane meer inspiration sir manaki. లేదు అంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా వి హావ్ లెర్న్డ్ దట్ ఫ్రమ్ యు. అంటే ఎంత మంచిగా ఉంటారంటే అందరితోని as she said differentiate ఏం చేయకుండా ఎవరితో ఉంటే వాళ్ళతోనే బిల్డర్స్ ఉండాలి. అండ్ అంతెందుకు అక్కడ రాసింది కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. రవి తేజ సార్ మూవీ అంటే ఇంకా అది కూడా కళ్యాణ్ సార్ అంటే నాకేం పెద్ద కొత్త అంటే అఫ్ కోర్స్ రవి సార్తో వర్క్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మోర్ దాన్ హీరో మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ ఫౌండ్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను వెళ్ళి రవి సార్తో ఇప్పుడు డైరెక్ట్గా నేను చెప్పే ధైర్యం ఉంది. నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ గో టు హిమ్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ షేర్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపీ అంటే నా సాంగ్ అను ఇదనో అదనో ఏదో ఒకటి ఐ కెన్ షేర్ విత్ హిమ్. హీ ఈజ్ అ పర్సన్ ఫర్ మీ దేర్ ఫర్ మీ అనే కాన్ఫిడెన్స్ ఉంది ఎప్పటికీ. అండ్ కళ్యాణ్ సార్ ఆబ్వియస్లీ నా సార్ ఇది ఏదో ఇంటర్వ్యూలో ఐ హ్యావ్ సీన్ హరిశంకర్ గారిది నా జన్మకి పునర్జన్మకి రీజన్ మీరే అని. సో నా జన్మకి రీజన్ ఈయనే. ఇప్పుడు నా మేబీ ఈ సినిమా తర్వాత ఆఫ్ కోర్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మంచి మంచి క్యారెక్టర్ సినీ జన్మకి ఆఫ్ కోర్స్ నారాయణతో లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేల టికెట్తో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇది సెట్ అంటే అప్పుడు నిజంగా చెప్పిన నేను లైఫ్ ఇచ్చారు లైఫ్ ఇచ్చాను కాదు ఎవడో ఎవరికి లైఫ్ ఇవ్వడు అవకాశం ఇస్తాడు సూట్ అవుతుంది బాగానే బాగా కరెక్ట్గా ఉంటుంది అనిపించింది సింపుల్ నీకు అది ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. సో ఐఎమ్ ఆల్వేస్ thankful to Mr. Kalyan Krishna. Yeah, gratitude should be there. Gratitude is there always. And of course Ravi sir, thank you for being with me as always. Nen mimal kaltin tarvata naaku bhayam anedi poyindi basic ga. Antena? Ante. Ante ela vatkali not to take everything to heart. ఏది సీరియస్ గా తీసుకోకుండా ఓకే వచ్చిందా ఓకే రాలేదా ఓకే ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నా. బేసికలీ అంటే నేను ఎక్కువ మూవీస్ సెకండ్ మూవీ నువ్వు చేసినట్లు ఈ సినిమాలో చేసినట్లు నీకు మెమరబుల్ డే? నాకు డైలీ మెమరబుల్ సార్. మై మెమరబుల్ డే వాజ్ వెన్ సార్ ఖుద్ హోకర్ హీ కాల్డ్ మై నేమ్ అండ్ ద డాన్స్ అండ్ వెన్ హీ కాల్డ్ మై నేమ్ I mean he called my name. That was so much for me and I can't forget. Till now it's like वो ही सिर्फ फ्लैश होता है बस आंखों के सामने. And how many times she said? रवि तेजा सर कौन? Cute कौन है? Thank you. No, her reaction was that. And the best thing what I learned from you was being punctual. And the day you told us that you shouldn't expect anything. Yes. You should just do your work with will and you know with full क्या बोलते हैं उसको? बस समझ गया. That was the thing which I. नन्नू monitor देख रहे लो चेस नन्नू. चाला बार अनपीछे भी अंतर चूसे अंतर कोनी scenes ने मुंदे चूसे सानो इनका గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము అది చాలా బాగా అనిపించింది దాన్ని ఫేస్బుక్లో అంతా అప్లోడ్ చేయడము గ్రూప్ ఫోటో అంటే అందరినీ ఇన్వాల్వ్ చేశారు అందులో బాగా అనిపించింది అందరితో కలిసి ఉండడం నాకంటే ప్రతిరోజు స్పెషలే సార్ మీతో వర్క్ చేయడం మీ ఇద్దరితో నిజంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ రారండోయ్ తర్వాత నాకు మళ్ళీ ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు కలిసి ఉంటాం కదా సెట్స్లో కూడా Who is like your best friend? Who's my best friend? So I think Kaumudi. Yeah, because Kaumudi is my first friend in Hyderabad. Priya, I'm close to Priya. Yes, I'll say my memorable day now. Ravi Teja sir hero అని తెలియగానే అప్పుడు ఎప్పుడైతే నాకు కాల్ వచ్చిందో ఇట్లా రవితేజ గారి మూవీ ఉందమ్మా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో అంటే అప్పుడే భద్ర మూవీ వస్తుంది నేను ఎవరినైతే టీవీలో చూస్తున్నాను ఇప్పుడు వాళ్ళతో పాటు షూటింగ్ చేస్తున్నాను ఇట్ వాస్ ది మోస్ట్ మెమరబుల్ అండ్ మీ నుంచి నేను స్పెషల్గా నేర్చుకుందాను ఏంటంటే సార్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మీరు మీకు గుర్తుందా మనం అక్కడ షూట్లో జరుగుతున్నప్పుడు మీరు అన్నారు సార్ యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ ఐ హావెంట్ సీన్ ఎనీ సెలబ్రిటీ లైక్ దిస్ అని చెప్పగానే మీరు అన్నారు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోద్దమ్మా నువ్వు రా నీ పనులు నువ్వు చేసుకో నువ్వు వెళ్ళిపో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాదు మెమరబుల్ కాదు నాకు ఆల్వేస్ ఐ హ్యాడ్ ఎ క్వశ్చన్ ఇందాక స్వరూప అంటే గుర్తొచ్చింది కళ్యాణ్ సార్ అనగానే నాకు గుర్తొచ్చేది లిప్స్టిక్ అండి బేసిక్గా కళ్యాణ్ సార్ ఏ సినిమాలో ఎవరికి మేకప్లు ఉండవు ఎందుకు వై సార్ వై మీరు మిమ్మల్ని వితౌట్ మేకప్ చూసి సెలెక్ట్ చేసుకున్న అందంగా ఉన్నారు మరి లిప్స్టిక్ లేదు కదండి So you say your experience with Kalyan sir. Okay, so I have never been in front of camera or like that way without makeup because I am a person who is very conscious that no, if I am going out, I have to wear makeup. If I'm making a video also just normal, just wishing my friend a happy birthday or something, I'll wear my makeup, I'll do my hair. Okay, chalo. Now I'm gonna wish my friend. This is what called clarity. Oh, okay. So I was that kind of person, and when we had a photo shoot, and you know, the first day of our shoot, and he's like, no lipstick, just lighten your makeup, no this, no that, no fake lashes, like. And now also he told me less lipstick, and I'm like, I'm done with the shoot now. You can't stop me. Nice, very good. So Malvika, how was that working with Ravi sir and Kalyan sir, having fun on the other side and work, putting the work? It was fun, like yeah, it was fun. I enjoyed it. I really enjoyed it. Didn't feel like work. Didn't feel like work. Yeah, good. It's a family. And one more thing, sir. Actually, each film and sir heroine friends ఉంటారు కదా basically. So అన్ని సినిమాలు కూడా ఒక 3, 4, 6 members వరకు పెడతారు. కానీ ఈ మూవీలో మాత్రం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కాదు బట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు సో అది చాలా హ్యాపీ మాకు అండ్ ఇంకోటి సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మన మూవీ నేమ్ నెల టికెట్ కదా సో అలానే మీ ఇంతకుముందు లైఫ్లో ఎప్పుడైనా సరే నెల టికెట్ ఆ రేంజ్లో ఎప్పుడైనా థియేటర్స్కి వెళ్ళి ఎప్పుడైనా చూసారా నా చిన్నప్పుడు అంతా నెల టికెటే సార్ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుందా నెల టికెట్లో వెళ్ళి చూద్దాం అని ఇప్పుడు అదే అండ్ వీడు అంతే మన మూవీ రిలీజ్ రోజు అందరం కలిసి వెళ్దాం అలాగే ఎలా నెలండి ఇలాగే రెడీ అయ్యాలండి Kalyan sir, ante meer eppudaithe ee story gurinchi anukunnaro Nela Ticket. Asla aa thought etla vachindi meeku. Ante it's very unique. Me ante first movie meedi sogade chindi nena. Dani tarvata Raronde Veduka. Ippudu Nela Ticket. Chaala different unnayi okokka title. So ee title meer eppudu aa ee story meeku mind lo raagane deeniki Nela Ticket perfect. The story is mind and a line when you got this is the line ani Nela Ticket Nela Ticket anedi ila saatu confirm ayindi cinema chestunna fix ayindi okay I chepte oru college na katta saripotha ayindi adani first year so mere evartho na ee story chesundunte ee title pettinu that is actually correct apt ante mass maharaja ane per toni ee title ki sir ki obvious ga correct set ayindi immediate ga andarki వేరే హీరోలు కూడా షూట్ అవ్వచ్చు దానికి టైం పడుతుంది ఆయన కానీ ఇమ్మీడియట్ కనెక్ట్ అవుతుంది ఆయన మాస్ ఆయన ఫన్ అవన్నీ ఉంటాయి Nela Ticket అనేది ఓన్లీ మాసే కదా దాంట్లో ఫన్ ఉంది అందుకే ఎక్కువ మంది నచ్చుతుంది ఆ రెండు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతారు సో సార్ మీరు ఎప్పుడైతే ఇది విన్నారో మీకు ఏమనిపిస్తుంది ఆయన వర్కింగ్ ఎలా ఉంటుంది లాస్ట్ డే షూట్ చేసి 6 ప్యాకప్ అయింది 7 కి వేరే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు నేను ఎప్పుడు చూడలేదు Let's we have to learn from you ante we are just taking baby steps now so this is the last question from my side sir meer Malvika tho work chesina experience so she is fresher so meer okka cheppandi and Kalyan sir meer kuda Malvika tho working ela undi baane very comfortable kala happy tando chedu bagaje first time kabatti full availability untundi tension undado చాలా బాగా అర్థం చేసుకుని మధ్యలో లోకల్ వాళ్ళ అవన్నీ డాన్స్ అదే మేము మాకు తెలుసు డాన్స్ వరకు మాకు సీన్స్ అయితే మాకు తెలుసు ఎలాగో బట్ డాన్స్ అనేది ఎలా చేసింది మన ఆడియో లాంచ్ లోనే మనం చూసేసాం కదా ఆ సగంలో తెలిసిపోయింది ఫుల్ కావాలి సో దిస్ ఇస్ అ బ్యాచ్ ఆఫ్ Nela Ticket ఇద్దరు కృష్ణులతో ఇంతమంది గోపికలు అనమాట సో ఇంకా ఫన్ అసలు ఈ కలర్ఫుల్ అంతా బాగా తెలియాలి అంటే డోంట్ ఫర్గెట్ టు వాచ్ Nela Ticket ఓకే థాంక్యూ వెరీ మచ్